everyone, welcome back to my channel. Well, ఈ vlog అయితే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డే అవుట్ నాకు విష్ణుకి స్వాతికి. మేము అనుకున్నాం ముగ్గురం ఇట్లా బయటికి వెళ్దాం, ఇంట్లో కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి తీసుకురావాల్సినవి, అలాగే మనమే వెళ్ళి తెచ్చుకుందాం, మనం కూడా ఏమైనా షాప్ చేసుకుందాము అని చెప్పి. సో ఇక్కడ బయటికి వెళ్ళడానికి నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి, మా ఎవరికి రాదు కాబట్టి ఎలాగైనా మా తమ్ముడు వాళ్ళతోనే వెళ్ళాలి. సో ఇంకా మేము అందరం వెళ్తున్నాం, ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఐషానిని చిన్నారిని ఇట్లా చూసుకుంటారు వాళ్ళే. ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ మీరు మీ కిడ్స్ ని ఇంట్లో పెట్టి వెళ్ళడం వల్ల మీరు ఖచ్చితంగా ఏ మదర్ కన్నా మీరు తక్కువ అయిపోరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీకు కూడా ఇట్లా టైం అవుట్ కాదు, మీకోసం మీరు టైం తీసుకోవడము. ఇఫ్ మనకు కొంతమందికి ఇట్లా పార్లర్కి వెళ్ళి ఇట్లా ప్యాంపర్స్ చేసుకోవడము ఇష్టము, అది అయినా చేసుకోవచ్చు. కొంతమందికి షాపింగ్ ఇష్టం, ఇంకా కొంతమందికి జస్ట్ అలోన్ వాళ్ళ టైం వాళ్ళకి కావాలి, జస్ట్ ఇట్లా ఫోన్ బ్రౌజ్ చేస్తారు, కొంతమంది మూవీ చూస్తారు. వన్స్ ఇన్ ఎ వైల్ కంపల్సరీ మనం అలా మన కోసం ఒక కొంచెమైనా టైం స్లాట్ పెట్టుకోవాలి. దట్ డజంట్ మీన్ మీరు మీ చైల్డ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని కాదు, లేకపోతే మీకు మీ పిల్లలంటే ఇష్టం లేదు అని కూడా కాదు. మనకు మన పిల్లలకి ఎలా బ్రేక్ ఉంటుంది అలాగూ మనకు కూడా కొంచెం చిన్న బ్రేక్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది, అది అట్లా నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇంకా ఇది అయిపోయాక అండ్ ఇప్పుడు నేనైతే లంచ్ చేసి వెళ్ళిపోతాను. నేను లంచ్ పైకే తెచ్చేసుకున్నాను, యూజువల్గా ఏం బెడ్రూమ్లో కూర్చొని ఏం లంచ్ చేయను, బట్ ఇప్పుడు నేను పికిల్స్ వేసుకున్నాను కాబట్టి ఐషాని దీంట్లో చేయి పెడుతుందని చెప్పి పైకి వచ్చేసాను నేను. అండ్ ఈ పికిల్స్ వచ్చేసి నేను ఇట్లా రావి మేఘ్నా గారు IGTVలో ఒక వీడియో పోస్ట్ చేశారు, కస్తూరి కిచెన్ నుంచి పికిల్స్ ఆర్డర్ చేశాను, ఎస్పెషలీ దట్ పచ్చావకాయ చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది అని అలా చెప్పారు. నాకు చూసిన వెంటనే అనిపించింది నేను ఆర్డర్ చేయాలి అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము ఇంట్లో పెద్దగా వెజ్ పికిల్స్ పెట్టుకోము, అందరూ ఇట్లా సమ్మర్ వస్తే ఆవకాయ ఇవన్నీ పెడతారు కదా, మా ఇంట్లో చాలా తక్కువ. మా ఇంట్లో ఇట్లా చికెన్ పచ్చడి అయిపోయాక ప్రాన్ పికిల్ అయిపోయాక అట్లా మళ్ళీ చికెన్ పికిల్ అవి బాగా పెట్టుకుంటాం మేము, కానీ ఇవి అయితే వెజ్ పికిల్స్ కొనుక్కుంటాము, ఎప్పుడో ఒక్కొక్కసారి చేస్తారు ఆవకాయ అట్లా. సో ఎప్పుడు మేము వెళ్ళంకి నుంచి తెచ్చుకుంటాం. నాకు అనిపించింది తను పోస్ట్ చేసినప్పుడు, సో నాకైతే రామి మిగ్నా గారిని ఈజీగా ఇట్లా మంచిగా ట్రస్ట్ చేయొచ్చు, తను బాగా చెప్తారు అనుకుంటాను నేను. సో నేను కూడా ఆర్డర్ చేద్దాము. అండ్ దట్టు అది హోమ్ ఫుడ్స్ కదా, తనే మంచిగా చేస్తున్నారు ఎవ్రీ ఇట్లా, నేను ఇంకా రివ్యూస్ కూడా చూసాను ఇట్లా ఫ్రెష్ బ్యాచ్ మంచిగా చేస్తారు అని చెప్పి, అందుకని నేను పికిల్స్ ఆర్డర్ చేశాను. ఇంకా కొన్ని పళ్ళు అప్పడాలు అట్లా అన్ని రేగి వడియాలు అవన్నీ కూడా, పికిల్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, ఎస్పెషలీ దిస్ పచ్చావకాయ నేను అదే వేసుకున్నా. అండ్ ఆల్సో క్యాబేజ్ పచ్చి నాకు తెలుసు, బట్ ఇది చాలా బాగుంది. ఇంకా వంకాయ పికిల్ దొండకాయ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో. అండ్ వాళ్ళ పళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్, మనకు తెలుస్తుంది కదా పల్లి పొడి ఎక్కువ రోజులు చేసి పెడితే ఒక విధమైన స్మెల్ వచ్చేస్తుంది, అలా లేవు వాళ్ళవి, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వాళ్ళ అప్పడాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా మంచిగా హోమ్ ఫుడ్స్. సో వాళ్ళ లింక్ అవన్నీ కూడా మీకు నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ మీరు కూడా ఆర్డర్ చేసేయండి. ఇప్పుడైతే నేను నా లంచ్ ప్రిపేర్ కాదు, తినేసి షాపింగ్కి వెళ్ళిపోతాం. సో మేము మాల్కి వచ్చేసాము, ఫస్ట్ అయితే ఆగ్రోమెక్ వెళ్దామా వెస్ట్ సైడ్కి వెళ్దామా? ఓకే, ఆగ్రోమెక్ వెళ్ళాక తర్వాత వెస్ట్ సైడ్, దాని తర్వాత విష్ణు స్వాతి నర్సింగ్కి వెళ్ళి సారీస్ తీసుకుంటాము, వెళ్దామా?
వెల్ మ్యాగ్రో మెక్ షాపింగ్ అయితే అయిపోయింది. నీకు కావాల్సిన అన్ని దొరికాయా విష్ణు? ఇక్కడ దొరకలేదా? యా నాకు నేను కొన్ని కొనుక్కున్నా, నాకు కావాల్సినవి కూడా దొరికాయి. స్వాతి నీకు కావాల్సినవి దొరికాయి. స్వాతికి ఏం కావాల్సినవి? ఏంటి పట్టారా? ఓకే, మేము ఇక్కడ నుంచి ఇప్పుడు వెస్ట్ సైడ్ కి వెళ్తున్నాము ఐషాని కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పి. చలో నా వెస్ట్ సైడ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను మోస్ట్లీ ఐషానికే తీసుకున్నా. నేను కొన్ని చూసాను బట్ ఓకే ఓకే, నాకు అంతగా నచ్చలేదు. బట్ ఐషాని స్టఫ్ అయితే చాలా బాగుంది, తనకు తీసుకున్నా. ఇప్పుడు కన్నా కూడా ఇంతకు ముందు నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాను, అప్పుడు కలెక్షన్ ఇంకా బాగుంది. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత అలా వచ్చి చెక్ చేస్తా ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో. వీఆర్ డన్ విత్ వెస్ట్ సైడ్. ఇప్పుడైతే మేము మ్యాక్స్ వెళ్తున్నాము. ఇంకా మా నర్సింగ్ ప్లాన్ కాసేపు పోస్ట్పోన్ చేసుకుందాం. మ్యాక్స్ లో దొరుకుతాయేమో చూడాలి మాకు కావాల్సినవి. చలో నా షాపింగ్ అయితే ఏం లేదు మ్యాక్స్ లో. విష్ణు స్వాతి షాప్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ట్రయల్ చేస్తున్నారు. కాల్ అయిపోయాక ఇంటికి వెళ్ళాం. అంతే మేము ఆల్ డన్ విత్ షాపింగ్. బట్ ఫుల్ గా అలసిపోయాం, బాగా పాలు వస్తున్నాయి కదా. ఇంటికి వెళ్ళి మంచిగా ఒక టీ తాగేసి మేము ఏం షాప్ చేసామో చూపిస్తాం. ఆఫ్టర్ లాంగ్ డే బాగా తిరిగేసి వచ్చాక అండ్ ఫుల్ గా లంచ్ చేసేసాము. అండ్ దిస్ ఇస్ హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్. మా ఇంట్లోనే చేశారు. దిస్ ఇస్ వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఐషు ఐషు నాన్న ఐస్ క్రీమ్ ఐషు ఫ్రూట్ ఐషాని ఫ్రూట్ నేను ఏం అనదు నే బూగా ఫ్రూట్ కొంచెం ఫ్రూట్ నేను పెడతా ప్లీజ్. ఐషు ఏం చేస్తున్నావు? ఐషు మెల్లగా ఐషాని ఏందమ్మా ఏందమ్మా అసలు అది. అయ్యో ఐషు మెల్లగా నా ఫేస్ కి కూడా పూసుకున్నాను నా పౌడర్ ఓన్లీ కాల్కి ఎందుకు? ఐషు ఫేస్ కి కూడా వేసుకో పౌడర్. ఐషు ఫేస్ కి వేసుకోమ్మా. నాన్న అట్లా కొట్టుకోకూడదమ్మా, మెల్లగా పూసుకోవాలి సున్నితం. ఐషు బీ జెంటల్ ప్రెటీ ఐషాని. అండ్ ఇప్పుడైతే ఇంకా అన్ని షాప్ చేసేసి వచ్చాము, అన్ని చూపించేసాము మా అమ్మ వాళ్ళకి. ఆగ్రోమెక్ అయితే మేము ఎప్పుడు ఎక్కువ ఆగ్రోమెక్కే వెళ్తాం, ఇన్ కేసు ఏదైనా సీల్ వేర్ కావాలి అన్నా కూడా, హాట్ డిషెస్ అట్లాంటివన్నీ కూడా ఆగ్రోమెక్ లో మంచిగా ఉంటాయి. బట్ కమింగ్ టు శరత్ సిటీ ఆగ్రోమెక్ కొంచెం లిమిటెడ్ ఉంది కలెక్షన్. ఇంకా కూకట్పల్లి ఇంకోటి ఒక ప్లేస్ లో ఉంటుంది, ఆ ప్లేస్ నాకు గుర్తు రావడం లేదు. సనత్ నగర్ అంటే మా తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. సో అదైతే చాలా పెద్ద ఆగ్రోమెక్, దాంట్లో అన్ని దొరుకుతాయి. నాకు ఇట్లా పెళ్లి అయ్యాక మా అమ్మ సనత్ నగర్ ఆగ్రోమెక్ తీసుకెళ్లి ఇంటికి కావాల్సినవి అన్ని కూడా నాకు అక్కడి నుంచే కొనిచ్చింది.
అండ్ ఇప్పుడు కూడా మా ఇంట్లో కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చాము. అండ్ ఇవన్నీ కూడా ఐషాని కోసం నేను తీసుకున్నవి. ఇవన్నీ కూడా ఫ్రమ్ వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ లో పిల్లల కలెక్షన్ బాగుంది, ఇంతకు ముందు ఇంకా బాగుండే, ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది. ఇవేమో తనకి ఇట్లా యూనికార్న్ స్లిప్పర్స్ నాకు బాగా నచ్చాయి, తీసుకున్నా. ఈ మధ్య తను బాగా శాండల్స్ వేసుకొని తిరుగుతుంది, నాకు వెయ్యండి తిరుగుతా అని చెప్పి, సో ఇవి తీసుకున్నాను. అండ్ ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. ఇది ఇట్లా యా ఇలా సౌండ్ వస్తుంది, సో తను నడిచేటప్పుడు సౌండ్ వస్తే ఎగ్జైట్ అవుతుంది అని. ఆల్రెడీ తనకి ఇంకొక పేరు ఉన్నాయి ఇంట్లో, అది ఇట్లా తను నడుస్తుంటే లైట్స్ వస్తున్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, సో ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అని తీసుకున్నా. ఇది వచ్చేసి తన ఫస్ట్ పేర్. ఇది టాప్ అండ్ ఇది బరల్ తీసుకున్నాడు, నేను చూడు చూడలేదు తనకు నచ్చి తీసుకున్నాడు. ఓకే ఇది షార్ట్, సో ఇలా ఇది షార్ట్ జీన్ షార్ట్. అండ్ ఇది వచ్చేసి టాప్, ఇది మంచిగా అనిపించింది తనకు బాగుంటుంది అని చెప్పి. బట్ నేను తీసుకున్నవన్నీ కూడా 2 to 3 ఇయర్స్ తీసుకున్నాను. కొంచెం ఐషాని కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది తను ప్రెజెంట్ దానికన్నా కూడా, అందుకని చెప్పి తనకు నేను యూజువల్గా 1 to 2 ఇయర్స్ అయితే తీసుకోవడం మానేశాను, 2 to 3 ఇయర్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి ప్రాపర్, ఇది నాకైతే చాలా క్యూట్ అనిపించింది, చాలా చాలా బాగుంటుంది తనకు వేసినా కూడా, సో ఇది ఒక ఫ్రాక్. అండ్ కమింగ్ టు ద ప్రైజెస్, ఇవన్నీ కూడా ఇట్లా వెరీ హై అండ్ కాదు, జస్ట్ ఇట్లా 600-700 నేను ఆ రేంజ్లోనే తీసుకుంటాను. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ అకేషన్, తనకు అప్పుడు నేను బాగా హై అండ్ తీసుకుంటాను ఆ అకేషన్కి తగ్గట్టు, ఏ అకేషన్ ఉంటే ఆ అకేషన్కి. ఇవన్నీ కూడా నేను తనకి రెగ్యులర్గా వేయడానికి తీసుకున్నాను కాబట్టి, సో ఇట్లా నేను ఏమి ఎక్కువ హై అండ్ తీసేసుకోను, ఐ గో విత్ ద మినిమం బడ్జెట్. ఇంకా నైట్ వరకు ఇంకా కొంచెం చూసి తీసుకుంటాను, బికాస్ తనకి ఎవ్రీడే వేస్తూనే ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు అయితే కొన్ని కొన్ని డ్రెస్సెస్ ఒకసారి వేసినవే ఉంటాయి, తను ఫుడ్ తినేటప్పుడు బాగా పోసేసుకుంటుంది, ఇంకా లైట్ కలర్స్ అయితే కొన్ని మరకలు కూడా పోవు, బాగా వేస్ట్ అయిపోతాయి కదా. అండ్ ఇది వచ్చేసి 2 pack, సో ఇది ఒక ప్లెయిన్ ఎల్లో కలర్ డ్రెస్. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇట్లా కొంచెం ఆలివ్ గ్రీన్ కలర్ కైండ్ ఆఫ్ డ్రెస్. భరత్ ఫేవరెట్ కలర్ ఇస్ ఆలివ్ మిక్స్డ్ గ్రీన్, సో తను అలాంటి కలర్స్ ఎక్కువ పిక్ చేస్తాడు, ఇదర్ మీ ఆర్ ఐషాని. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్, ఇది ఇట్లా లూప్స్ ఇలా వచ్చి ఉంది, సో ఇది కూడా చాలా బాగుంటుంది వేస్తే. అన్నీ ఆల్మోస్ట్ కొంచెం ఇట్లా క్లాత్ ఉన్నవే తీసుకున్నాం తనకి, ఈ క్లాత్ ఎక్కువ ఉన్నాయి అండ్ నాకు బాగా కూడా నచ్చింది, నాకు బాగా నచ్చింది తనకి తీసుకున్న దాంట్లో. ఇంకొకటి ఇది, దిస్ ఇస్ వెరీ ప్రెట్టీ, ఇట్లా పేస్టల్ కలర్, పేస్టల్ పింక్ లాగా ఉంది, ఇది చాలా బాగుంది ఈ డ్రెస్. అండ్ ఇట్లా దీనికి కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా ఉన్నాయి, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకా మేము అనుకుంటున్నాము ఐషానికి ఇంకా మేబీ ఒక వీక్ ఆర్ సోలో తనకి ఇంకా హెయిర్ తీపిచ్చేయాలి, గుండు చేయించాలి అని చెప్పి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇట్లా తిరుపతి వెళ్ళి అవన్నీ చేయలేము కాబట్టి ఇక్కడే చేయించేసి మళ్ళీ మేము వెళ్ళినప్పుడు అది తమ్ముడుపు కట్టేసి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దగ్గర ఇచ్చేసేయాలి అని చెప్పి. అంతలోపు తనకు జుట్టున లోపే బాగా ఫ్రాక్ చేసి పూలు పెట్టి ఫొటోస్ తీయాలి అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇప్పుడైతే మీకు నేను విష్ణు స్వాతి పర్చేస్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను. అవి మ్యాక్స్లో తీసుకున్నాము, వెస్ట్ సైడ్లో ఉన్నాయి బట్ మాకు కావాల్సిన సైజ్ సర్ట్లా లేకుండా ఉండే, మ్యాక్స్లో తీసుకున్నవి మాకు బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు ఇది అయిపోయాక అది కూడా చూపించేస్తాను. విష్ణు వచ్చేసింది అండ్ తన డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చింది, తనది అండ్ స్వాతిది. మాకు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే అంత దొరకలేదు, ఉన్న దాంట్లో మేము డ్రెస్ పిక్ చేసేసుకున్నాము. మేబీ ఇన్ని రోజులు కొంచెం షాప్ క్లోజెస్ అప్పుడు ఉంటాయి కదా, ఎక్కువ స్టాక్ కూడా లేదు. అండ్ మీరు ఇట్లా విష్ణు డ్రెస్ కానీ స్వాతి డ్రెస్ కానీ లింక్ అడిగితే ఇవి ఇన్ స్టోర్ పర్చేస్ చేసినవి. ఇది వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నాము అండ్ స్వాతి వేసుకున్నది వచ్చేసి తరుణ్లో తీసుకున్నది. అండ్ ఈ 2 డ్రెస్సెస్ వచ్చేసి మేము మ్యాక్స్లో కొన్నాము, అవి 2 కూడా ఇన్ స్టోర్ పర్చేస్. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి విష్ణు డ్రెస్ చూపించనా? యా మొత్తం ఇట్లానే ఉంటుంది. సో దిస్ ఇస్ ద హోల్ డ్రెస్, ఇది ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న నెక్ కూడా ఇట్లా చిన్నది ఏమంటారు చిన్న కటింగ్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి యూ టైప్ నెక్ లాగా ఉంది కదా, బోట్ నెక్, బోట్ నెక్ అండ్ మంచిగా ఉంది, ఇట్లా లాంగ్ స్లీవ్స్ ఉండి అండ్ ఇక్కడ ఇట్లా ఇట్లా ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇది మంచిగా మీరు వేసుకున్నా కూడా ఇట్లా ఏమంటారు ఇక్కడ పైన ఫిట్టింగ్ వచ్చి కింద అయితే అంతా ఫ్లేర్ వస్తుంది, వేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కట్ అలా ఉంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్లా ఏదైనా ఈవినింగ్ మనం డైనింగ్ కి వెళ్ళినా, లేకపోతే ఇట్లా మనం చిన్న ఏదైనా ఏమంటారు ఫ్యామిలీ వర్క్ ఏదైనా చిన్న చిన్న ప్లేసెస్ కి మనం అట్లా క్యాజువల్ గా వెళ్తాం కదా, ఆ ప్లేసెస్ కి ఇది పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు
కలర్ కూడా చాలా బాగుంది ఇది. అవును, నీకు అసలు ఈ కలర్ లేదు కదా విషయం, మంచిగుంది ఈ కలర్. అండ్ నెక్స్ట్ డ్రెస్, దిస్ ఇస్ స్వాతిస్ డ్రెస్. విష్ణుది కొంచెము మోర్ ఆఫ్ ఇట్లా ఇండియన్ ఎథనిక్ లాంగ్ గౌన్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ మోర్ ఇట్లా మన వెస్ట్రన్ లాంగ్ గౌన్ లాగే తీసుకున్నాం స్వాతి. సో ఇది అంతా ఇలా బటన్ డౌన్ డ్రెస్. ఇది కూడా ఫ్రంట్ మొత్తం బటన్స్ వచ్చేసాయి. ఇది మొత్తం స్టిచ్ జస్ట్ ఇట్లా ఊరికి ఇట్లా బటన్స్ లాగా ఉన్నాయి, జస్ట్ మనకు అది షో లాగా మంచిగా ఉంటుంది కదా. అండ్ ఇట్లా ఫ్రిల్ మోడల్ ఉంది డ్రెస్. ఇది కూడా లాంగ్ స్లీవ్ చాలా బాగుంది విత్ క్యూట్ బెల్ట్, మోర్ ఇట్లా ఫ్లోరల్ ఫ్లోరలీ సైడ్ ఉంది డ్రెస్ అంతా. ఇది కూడా బాగుంది. ఇవి రెండు కూడా ఇట్లా పింక్ ఫ్యామిలీ, రెండు ఫ్రాక్స్ కూడా రెండు మంచిగా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ బ్లాగ్. ఈ రోజు అసలు మేము మొత్తం బయటే ఉన్నాము. లంచ్ కూడా మాది చాలా ఏమంటారు, చాలా ప్లెయిన్ సింపుల్ లంచ్, జస్ట్ ముద్దపప్పు అని చెప్పా కదా, అన్ని పికిల్స్ తెప్పించుకున్నాం, అదే వేసుకొని తినేసాం. అది పికిల్స్ చాలా బాగున్నాయి. ఐ గివ్ ద డిస్క్రిప్షన్. ఎట్లా అనిపించింది విష్ణు, ఇట్లా చాలా డేస్ అలా తెల్ల అసలు చాలా డేస్ అయిపోయినాయి లాక్డౌన్ నుండి కరోనా వల్ల. ఇదంతా మొత్తం చాలా రిలాక్స్డ్ అనిపించింది. వన్స్ ఇన్ ఏ వైల్ డెఫినెట్లీ వి నీడ్ దట్ బ్రేక్ రైట్. కొంచెం అట్లా బయటికి వెళ్ళో, లైక్ వాట్ ఎవర్ యాక్టివిటీ మనకి ఏది ఇష్టం అయితే అది అట్లా. అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఒక ఫ్యూ అవర్స్ అన్న. చాలా బాగా తిరిగేసాం. యా, మేము ఒక ఒక్క రోజే ఒక 2 hours లో 3400 స్టెప్స్ ఇట్లా చూసుకుంటే మేము అన్ని వాక్ చేసినవి. యా అంతే ఈ రోజు. డోంట్ ఫర్గెట్ టు subscribe, like and share. Yeah, thanks for watching. I'll see you in my next vlog. Bye-bye. Bye.